సమంత అలాగే నాగచైతన్యులిద్దరిది కూడా దాదాపుగా 7 ఏళ్ల ప్రేమ, 4 ఏళ్ల వైవాహిక జీవితం. అయితే అది కాస్త 4 నెలల క్రితం దూరమైపోయారు. అంటే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ రిలేషన్షిప్కి గుడ్ బై చెప్పారు, అఫీషియల్గా పోస్టులు పెట్టుకున్నారు. కానీ అటు చైతన్య అభిమానులు కానీ ఇటు సమంత అభిమానులు కానీ ఇద్దరు కూడా వీరిద్దరూ మళ్ళీ కలవాలని, వాళ్ళ డైవోర్స్ని వాళ్ళ బ్రేకప్ని మళ్ళీ కలిపేసుకోవాలని ఇలా చాలా రకాలుగా కోరికలు కోరుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ కోరికలన్నీ నిజమవుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా చూడొచ్చు. దీనికి ప్రూఫ్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే చైతన్య అలాగే సమంతలు ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నప్పుడు ఇద్దరు కూడా టాటూస్ వేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా సమంత ఒంటి మీద నాగ చైతన్యకు సంబంధించి 3 టాటూలు ఉన్నాయి. అది ఏంటి అంటే తన వీపు మీద వైఎంసి అని ఉంటుంది, అంటే ఏ మాయ చేశావే అని ఒక టాటూ అన్నమాట. ఇక ఆ తర్వాత తన నడుము మీద చై అని రాసి ఉంటుంది. అలాగే తన అరచేతి మీద ఒక యారో మార్క్ రాసి ఉంటుంది. అదే యారో మార్క్ నాగచైతన్య ఒంటి మీద కూడా ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు తాజాగా కనుక మనం చూసినట్టయితే తను వెకేషన్కి వెళ్ళి వచ్చిన ఫోటోల్లో నుంచి చైతన్య అని ఉన్న ఒక టాటూని, అంటే ఏదైతే తన నడుము మీద ఉందో దాన్ని మళ్ళీ ఆ పోస్టులను షేర్ చేయడం జరిగింది. అయితే ఇది చూసిన అభిమానులందరూ కూడా మీరిద్దరూ మళ్ళీ కలుస్తున్నారు కదా అని అనడంతో ఆ పోస్ట్ కాస్త మరింత వైరల్గా మారిపోయింది. అయితే సడన్గా సమంత చైతన్య పేరు మీద, అంటే ఏమాయ చేసావే కానీ యారో మార్క్ కానీ నేరుగా చైతన్యకి సంబంధించిన పేరు ఉండదు, కానీ తన నడుము మీద వేయించుకున్న టాటూ మాత్రం చేయ అని ఉంటుంది. అయితే ఈ పోస్ట్, అంటే ఈ యొక్క టాటూ ఉన్న పోస్ట్ని తను షేర్ చేయడం వెనకాల వీరిద్దరూ త్వరలోనే కలవబోతున్నారు అన్న వార్తలు చాలా అంటే చాలా ముమ్మరంగా వినిపిస్తున్నాయి. ఇక దాంతో సమంత నాగచైతన్యలో కలవబోతున్నారు అనే వార్తకు మరింత బలం చేకూరింది. ఇక వాళ్ళిద్దరూ కలవాలి అనుకుంటే మీరు కూడా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.